సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వాలని, రావాల్సిన బకాయి జీతాలు ఇప్పించాలని రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయం ముందు వలస కార్మికులు భారీగా గుమికూడి పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు ఇతర రాష్ట్రాలకు వెళ్లే వీలు లేదని, మీకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని తహసీల్దార్ శివకుమార్ హామీ ఇచ్చారు. కాంట్రాక్టర్లను పిలిపించి జీతాలు ఇవ్వాలని, త్వరలో పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. आपको इधर से जाने का परमिशन कुछ नहीं मिलेगा, ध्यान से सुनो, परमिशन कुछ नहीं मिलेगा, क्योंकि अब कंपनी और दूसरा काम भी चल रहा है. अभी आपका ओनर आपको काम देगा, सैलरी देगा, पैसे देगा, खाना देगा, इसलिए आपको जाने का परमिशन कुछ नहीं मिलेगा इधर से. इसलिए बोल रहा हूँ, यहाँ रहे तो आपको दो पैसे कमा सकते, इधर रह सकते. सुनो, पहले इधर कोरोना भी नहीं है जिले में, ये जिले में कोरोना नहीं है. तुम्हारा स्टेट में झारखंड लो, बिहार लो, छत्तीसगढ़ लो, तेलंगाना से ज्यादा है केसेस उधर. आप इधर से जाना बोल तो परमिशन नहीं मिलेगा. आप इधर से जाने का परमिशन कुछ नहीं मिलेगा, ध्यान से सुनो. आप अभी काम स्टार्ट हुआ, काम कर लो. मन को रामचंद्रपुरम मंडल वेल्मल ग्राम संबंधी फ्लिपकार्ट कंस्ट्रक्शन नड़ी दाख संबंधी कोई माइग्रेट लेबर्स वलस कार्मिकों वालक पेमेंट प्रॉब्लम रेदी మరి భోజనం మెస్ సంబంధించిన ఛార్జెస్ కూడా కట్ చేస్తున్నాను. మా దృష్టికి తీసుకురావడం జరిగింది మా విఆర్ఓ గారు. అయితే ఈరోజు వాళ్ళ మేనేజ్మెంట్ని అంటే ఆ కన్స్ట్రక్షన్ ఏజెన్సీని మళ్ళీ వాళ్ళ కాంట్రాక్టర్ని పిలిపించి ఈరోజు మళ్ళీ వరుస గుళ్ళను కూడా ఒక నలుగురిని పిలిపించేసి వాళ్ళ ప్రాబ్లం వాస్తవానికి జెన్యునా కాదా అని తెలుసుకోవడం జరిగింది. ఈ మా ఈ విచారణలో వాళ్ళు చెప్పింది వాస్తవాలని తెలిసింది. కాబట్టి మేనేజ్మెంట్కి మేము మీ మీడియా ద్వారా కానీ మేము చెప్పడం జరిగింది. ఏందని మార్చి వరకు ఎంతవరకు పని చేశారో అది పేమెంట్ చేయాలి. మిగతా ఏమైనా శాలరీ ఏమైనా ఎక్కడైనా ఆగి ఉంటే అది కూడా పేమెంట్ చేయాలి మేడం మార్చి వరకు. తర్వాత ఈ లాక్డౌన్ పీరియడ్లో మన గవర్నమెంట్ ఇచ్చిన జియో ప్రకారం వాళ్ళని పని చేయకుండా కూడా భోజనం పెట్టి ఫుల్ శాలరీ ఇవ్వడం చెప్పడం జరిగింది. దాని అనుగుణంగా మేనేజ్మెంట్ కూడా అదే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా ఈ ఒక్క కన్స్ట్రక్షనే కాదు, మిగతా కంపెనీలు కానీ రామచంద్రపురంలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీలు కానీ ప్రతి ఒక్కరూ లాక్డౌన్ పీరియడ్లో ఫుల్ శాలరీ ఇవ్వాలి, భోజన సదుపాయం కల్పించాలి. ఎందుకంటే ఇది మనం ఇప్పుడు మన పరిస్థితి చూస్తే కోవిడ్లో లాక్డౌన్ 7th వరకు పొడిగించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి నేను మీ మీడియా ద్వారా ప్రతి ఒక్కరూ ఇది గుర్తుంచుకొని వలస కార్మికులకు ఏ అసౌకర్యం కలగకుండా వాళ్ళ శాలరీలు భోజనాలు పెట్టాలని కోరుతున్నాను. ఎవరైనా ఈ లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినా వాళ్ళ కాంట్రాక్టు ఉన్న అంటే లేబర్ మధ్యలో ఈ ఏజెన్సీ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ మధ్యలో ఉన్న కాంట్రాక్ట్ ఎవరైనా ఉల్లంఘించినా వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఈవెన్ క్రిమినల్ కేసు ఆడడానికి క్రిమినల్ కేసు పెట్టడానికి కూడా ఏం కావడం, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎపిడెమిక్ యాక్ట్ ప్రకారం మళ్ళీ డిస్ట్రాక్షన్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం తీవ్రంగా క్రిమినల్ కేసెస్ ఉంటాయి. కాబట్టి